Nichts daran? Sag ja. Sieh dir das, Michael. రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు గాను రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి మహానాడు కార్యక్రమానికి మీకోట మండల తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మా పార్టీ శ్రేయభిలాషులు, నాయకులు అందరూ కూడా సుదీర్ఘ ప్రయాణం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలామంది యువకులందరూ కూడా పాల్గొని, అలాగే నాగపూర్ సార్ కావచ్చు, ఎక్స్ఎంపీడిసి రామతన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, అలాగే కమిటీ మెంబర్ అందరూ కూడా చాలామంది మన టీడీపీ నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇవికోటకు సంబంధించినటువంటి, పట్టణానికి సంబంధించిన యువ నాయకులు మన సతీష్ గారు, అలాగే అమర గారు, రవి గారు, అలాగే వీళ్ళు పూనుకొని మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అందులో మేమందరం కూడా భాగస్వాములమై ఈ కార్యక్రమంలోకి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుని రావడం వస్తూ అక్కడ మాకు కొంతవరకు సామిల్ సుబ్బన్ గారు దాదాపుగా తన వంతుగా 10,000 రూపాయలు సాయం చేయడం, స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి సంబంధించిన డాక్టర్ రేవంత్ గారు, అలాగే మన డాక్టర్ మోహన్ రావు సార్ గారు, మన వికోట సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి గారు కూడా రాత్రి కూడా మనందరూ కూడా వసతి ఏర్పాటు చేసి వాళ్ళు తన వంతుగా తను వాళ్ళు మన సాయం చేయడం జరిగింది. వారికి అందరూ కూడా కృతజ్ఞత భావంతో మనందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. అలాగే మనం కూడా నిన్న ఏదైతే జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో తీర్మానం చేశారో అవన్నీ కూడా మన వంతుగా మనం కూడా మన గ్రామాల్లో మనం పర్యటించి వారి వారి స్థాయిల్లో వారి వారి ప్రదేశాల వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఈ ఏవైతే ఏర్పాటు మన తీర్మానాలు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ తీర్మానాలను కూడా ప్రజలందరికీ ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి అంతా కూడా వివరించి చెప్పి పార్టీకి తగినటువంటి బలాన్ని ఏర్పాటు చేసే బాధ్యత మనం అందరూ తీసుకొస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అయితే రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసినటువంటి ఏవైతే ప్రముఖ తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నీ కూడా ప్రజలకి వివరించి చెప్పి పార్టీ విజయానికి, అలాగే నారా చంద్రబాబు సీఎం కావడానికి మనందరూ కూడా సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మనకు ఇక్కడ కాలశ్రీకి సంబంధించినటువంటి వికోట పొలనేరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ డాక్టర్ దశరథాచారి గారు కూడా దారిలో పాపం మనకు కొంత టైం వెయిట్ చేసి వారు కూడా మనకు అందరికీ